అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో గల బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని తమ వసతి గృహం నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర ర్యాలీగా కార్యాలయం వద్దకు వచ్చి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు కంచాలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. హాస్టల్ వార్డెన్ పట్టించుకోవడం లేదని, 100 విద్యార్థులకు 2 బాత్రూంలు ఉన్నాయని, తాగునీరు బాగోవడం లేదని, భోజనం అసలు భోజనంలా ఉండటం లేదని తమ డిమాండ్లను అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే తీర్చాలని కోరారు. తాము ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని, సిబ్బంది తీరు మారడం లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉండడం లేదని, వారం రోజుల క్రితం డీఈఓ వచ్చినా అదే తీరులో ఉందని అన్నారు. సుమారు 2 గంటల పాటు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తమ సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ ఎంవీ సూర్యకళకి వినతి పత్రాన్ని అందజేశారు. బోర్ అండి, ఆ వాటర్ తాగడానికి చాలా దరిద్రం అండి, చాలా కొంప వస్తుందండి వాటర్, ఆ వాటర్నే తాగాల్సి వస్తుందండి. ఇంతకీ ఏమైనా మా మేము ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి నుంచి కుటుంబం వాళ్ళు అండి, చాలా దూరం నుంచి వచ్చాం. ఇక్కడ ఏంటంటే కనీసం తినడానికి తిండి లేదండి, తాగడానికి నీరు కూడా లేదండి. ఎవరి దగ్గరైనా సరే డబ్బులుంటే ఆ స్తోమత తగ్గట్టు కొనుక్కొని తాగడం అండి. మంచి నీళ్ళు కూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది సార్ మా హాస్టల్లో. మరి